హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దిరిపోతుంది రసం సాంబార్ పప్పులోకి చాలా బాగుంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి అలాగే మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలా దినుసులని యాడ్ చేసుకోవాలి కొద్దిగా మిరియాలని కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా నూనెని వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే ఈ చికెన్ ఫ్రైలో ఎటువంటి టమాటోస్ అయితే యాడ్ చేయట్లేదండి మీరు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి చికెన్ ఫ్రై టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను చికెన్ని వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఐదారు నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం చూడండి వాటర్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి కదా ఈ వాటర్లోనే చికెన్ బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనము మసాలాలని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇలా ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం చూడండి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా దీన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు చికెన్ ఫ్రై నార్మల్గా కావాలి అనుకుంటే ఈ పౌడర్ వేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చండి కొద్దిగా రోస్ట్గా కావాలి అనుకుంటే మీరు దీన్ని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి చికెన్ రోస్ట్ పీస్గా ఇలా తయారవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది